వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఇలాంటి టైంలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి వ్యాలిడ్ పాయింట్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం మోటివేషన్ కావాలి. సో నెక్స్ట్ ఒక 3 to 4 మినిట్స్ కొంచెం మాట్లాడతాను, అంటే కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేసేలా, లేకపోతే ఫ్యాక్ట్స్ రియాలిటీ మాట్లాడితే, అంటే ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎందుకు అలా అనుకోవాలి, సంథింగ్ అలా అలా మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత సిలబస్ అండ్ వెయిటేజ్ ఈ ఫ్రమ్ ఈ చాప్టర్ అని చెప్పడం జరుగుతుంది. సో చివరిదాకా వీడియో చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఫాలో అయితే ఈ 30 డేస్ కూడా ఫాలో అయితే మన ఛానల్ని మంచి మీరు అనుకుందాకా మంచి ర్యాంక్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకు లైక్ చేయాలంటే లైక్ మీరు లైక్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది, సో చాలామంది చూస్తారు, సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, నా మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. లైక్ ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, సో అందుకని అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రిపరేషన్. హలో అందరికీ, ఎంసెట్ ప్రిపరేషన్ బాగా చేస్తున్నాను అనుకుంటున్నాను అండ్ ఇవాళ ఎంసెట్ ప్లేలిస్ట్లో సెకండ్ వీడియో వస్తుంది. అదేంటంటే లైక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఇప్పుడు మీరైనా కాదు, నేననే కాదు, ఎవరైనా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందు స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆలోచించాలి, అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, అంటే ఎలా ముందుకెళ్ళాలి అని కొంతసేపు ఆలోచిస్తే ఆ కొంతసేపు ఆలోచించడం వల్ల తర్వాత చాలా టైం మిగులుతుంది. ఇప్పుడు అంతే ఏదోలాగా ఇప్పుడు స్టార్ట్ చేసేసి అవి కొంచెం ఇవి కొంచెం ఎక్కడ పడితే అక్కడ కొంచెం 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 చేసేసి క్లారిటీ లేకుండా అలా అయిపోతుంది చాలామందికి. సో ముందు ఒక అరగంట ఒక గంట సేపు కూర్చొని లైక్ అంటే మీకేమొచ్చు, ప్రజెంట్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు ఆల్రెడీ, మీకు ఈ పాటికి ఒక మీ మీద మీకు ఐడియా ఉంటుంది లైక్ మీకేమొచ్చు, నాకేమొచ్చు, ఏం రావు అంటే అంటే బయటికి చెప్పుకోవడానికి ఒకవేళ మీరు ఏమైనా లోగా ఫీల్ అయితే మీకు తెలుస్తుంది కదా మీకు ఏమొచ్చు ఏం రావు అని ఎగ్జాక్ట్గా. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు కదా. సో ముందు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంతవరకు చదవాలి, ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మీకేంటంటే సిలబస్ తగ్గించారు కదా, సో సిలబస్ తగ్గించారంటే మీకు ఇంకా ఏం తగ్గించారు, ఎలా తగ్గించారు, అంటే అంటే ప్రతి చాప్టర్లో ఏమేమి స్పెసిఫిక్గా తగ్గించారు, అవి ఏమేమి నేను వదిలేయాలి అనేసి మీకు తెలియాలి. సో తెలియాలంటే మీ ముందు మీరు సిలబస్ చూడాలి ఒకసారి, ఒకసారి సిలబస్ నేను తర్వాత చూపిస్తాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక లెసన్లో 10 టాపిక్స్ ఉన్నాయంటే అందులో 2 టాపిక్స్ లేవు అంటే మేము తెలుసుకొని ఆ 2 టాపిక్స్ వదిలేసి 8 మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అంతేగాని ఆ 10 చదివేసి టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. సో ఫస్ట్ ప్రతి లెసన్ ప్రతి చాప్టర్ నుంచి ఏమేమి తీస్తారు, ఏమేమి చదవాలి, అలా అంతే సపరేట్గా లిస్ట్ రాసుకోండి. అంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం, నేను మీకు చెప్పడానికి స్టార్ట్ చేస్తాను, మీరు కూడా ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేయండి. సో ఇద్దరం కలిసి మంచి ర్యాంక్ తెచ్చుకుందాం బాగా రాసి. సో నేను ఎలాగ చేసేవాడిని అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అనేసి ఒక ముందు ఒక రాసుకునేవాడిని, ఒక ప్లాన్లో వేసుకునేవాడిని. సో మీరు కూడా అలాగే చేస్తే హెల్ప్ అవుతుంది, తర్వాత ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, తర్వాత మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఏంటంటే ముందు ఒక మ్యాథ్స్ తీసారు అనుకోండి, మ్యాథ్స్లో అన్ని లెసన్స్ రాయండి, లెసన్స్ నుంచి ఏమేమి తీస్తారో రాయండి. నేను చూపిస్తాను ఏమేమి తీస్తారో, పీడిఎఫ్ పెడతాను, ఆ పీడిఎఫ్లో చూడండి. ఆ ఉన్న సిలబస్ ప్రజెంట్ ఉన్న సిలబస్లో మీకేమొచ్చు, మీకేం రాదు, అంటే ఇప్పుడు అందరికీ అన్ని చాప్టర్స్ అన్నీ రావు కదా. సపోజ్ ట్రిగ్నోమెట్రీ ఉంది, అందులో కొంతవరకు మనకు వచ్చు, ఇంకొన్ని టైప్ ఆఫ్ మోడల్స్ మనకు రావు. సో అవి నాకు ఏం రావు, ఏమొచ్చు అని సపరేట్ సపరేట్గా అనలైజ్ చేసి అలా మొత్తం మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి అలా మొత్తం అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో మాకు ఎంత వచ్చు ఎంత రాదు అని ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత వచ్చు అనుకుంటున్నారు కదా, అది యాక్చువల్గా అది కూడా అంతలా కూడా రాదు కానీ అనుకుంటాం మనం వచ్చని. సో ఓకే అనుకుంటున్నాను అంటే మన కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఆ కాన్ఫిడెన్స్ చాలు, కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఎందుకంటే మీకే ర్యాంక్ వస్తుంది, మనకే వస్తుంది అనుకొని చదివితేనే, అంతేగాని నాకేట వస్తుంది కదా గుడ్డు నేను చదవట్లేదు అది ఇది అంటే నిజంగా రాదు, నీకు వస్తుంది, నీ కాకపోతే ఇంకోటికి వస్తుంది. అలా అనుకొని చదవాలి, అలా అనుకోవాలి కనిష్టం మాకు కనీసం, తర్వాత చదువుతాం ఎలా అలా అనుకుంటే ఖచ్చితంగా చదువుతాం. సో ముందు అలా అనుకోవడం చాలా ఇంపార్టెంట్, అంటే మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంచుకోవాలి, అంటే డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గించాలి. అంటే ఈ నెల రోజులు కొంచెం మొబైల్ తగ్గించండి, అంటే చదువుకోవడానికి పర్లేదు, లైక్ సపోజ్ టాపిక్ అర్థం అవ్వకపోతే యూట్యూబ్లో చూడటమో లేకపోతే ఇలా గైడెన్స్ చేయడం చూడడం పర్లేదు, కానీ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అని అవన్నీ తగ్గించండి నెల రోజులు. వన్స్ ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి చాలా టైం ఉంటుంది, సో మీరు ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాథ్స్ ప్రజెంట్ మ్యాథ్స్ చూపిస్తాను, అంటే ప్రతి సబ్జెక్ట్ ప్రతి చాప్టర్ వెయిటేజ్ అంత, మీకు సిలబస్ ఎగ్జాక్ట్గా సిలబస్ ఏంటి అని చూపిస్తాను. సో మీరు చూసి అనలైజ్ చేసుకోండి,
ఇవాళకి ఏంటంటే అంటే ఇవాళ ప్రైమరీ టాస్క్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ అన్ని అనలైజ్ చేసుకోవాలి. సపోజ్ అంటే ఏం వచ్చు, మనకి ఏం రాదు, ఎంతవరకు వచ్చు అని అని ప్రతిదీ అనలైజ్ చేసుకోవాలి అన్ని సబ్జెక్ట్స్. అండ్ సిలబస్ ఏం వదిలేయాలి అంటే ఏం వదిలేయాలో తెలుసుకోవాలి. అంటే మీకు కొంత భారం తగ్గిపోద్ది. ఇప్పుడు 100% చదవాల్సింది, ఇప్పుడు 75% చేశారు, 70% చేశారు అనుకోండి, 30% మీకు టైం మిగులుతుంది కదా. ఆ 30% టైంని ఈ 70% మీద డబల్గా వాడితే ఎక్కువ అవుట్పుట్ ఉంటుంది. సో అలా మీరు వాడుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ చూపిస్తాను. సో మీరు చూడండి, ఇవాళ ప్రైమరీ టాస్క్ అది. అలా చూసిన తర్వాత లాస్ట్లో ఒక మోడల్ పేపర్ సాల్వ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది, మీరు ఎంత రేంజ్లో ఉన్నారు, ఎన్ని మార్క్స్ రేంజ్లో ఉన్నారో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి రేపటి నుంచి ఫర్దర్గా ట్రాక్ వైజ్ అంటే మ్యాథ్స్లో ఆల్జీబ్రా ట్రాక్, ట్రిగ్నోమెట్రీ ట్రాక్, ఫిజిక్స్లో అయితే థర్మోడైనమిక్స్ ట్రాక్, ఎలక్ట్రిసిటీ ట్రాక్, కెమిస్ట్రీలో అయితే పి బ్లాక్, ఎస్ బ్లాక్, ఇనార్గానిక్, ఆర్గానిక్, అలా ట్రాక్ల వైజ్గా అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. ప్రజెంట్ ఈరోజు అయితే క్లియర్ కట్గా ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, నాకేం వచ్చు, నాకేం రాదు, అండ్ లాస్ట్లో ఒక మోడల్ పేపర్. ఇవాళ చేయాల్సిన టాస్క్స్ అయితే అవి. సో ఫాలో అయితే అలా యాక్చువల్గా ఫాలో అయితే చెప్పమని చేయండి. అలా ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, అనుకుందామనికన్నా మంచి రిజల్ట్ వస్తుంది. హలో ఎవరివన్, ఇప్పుడేమో కెమిస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నాం. లైక్ కెమిస్ట్రీ ఏమో చాలా ఈజీ సబ్జెక్ట్. సో మీరు కొంచెం ఫోకస్ చేయగలిగితే ఎక్కువ మార్క్స్, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగల సబ్జెక్ట్ ఏదో ఉంటే అది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ సిలబస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది, అంటే టెక్స్ట్ బుక్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కెమిస్ట్రీకి మాత్రం మీరు టెక్స్ట్ బుక్ బాగా చదవాలి. ఎంత టెక్స్ట్ బుక్ చదివితే అంత మార్క్స్ వస్తాయి, ఎందుకంటే ఫార్ములాస్ అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాస్ సరిపోతాయి. అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే టెక్స్ట్ బుక్ మాత్రం చదివితే సరిపోతుంది, ఎగ్జాక్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో టెక్స్ట్ బుక్ అంతా చదవడం కష్టం. సో సగం సిలబస్ తీస్తారు, ఏం సిలబస్ తీస్తారో డిలీట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇనార్గానిక్ అంతా గుర్తుపెట్టుకోలేం కదా. సో ఏమేమి ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో అందుకే డిలీటెడ్ సిలబస్ జాగ్రత్తగా చూసుకొని ఏమేమి తీస్తారు, ఏ రియాక్షన్ తీస్తారు, ఏ టాపిక్స్ తీస్తారు అన్ని చూసుకొని ఎగ్జాక్ట్ చదువుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా ఫిజికల్ కెమిస్ట్రీ కిందకు వస్తుంది కదా. ఇదంతా ఎగ్జాక్ట్ సిలబస్ అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే త్వరగా స్కిప్ చేస్తున్నాను, మీకు టైం వేస్ట్ చేయకూడదని. అండ్ పీడిఎఫ్ లింక్స్ అన్నీ పెడతాను, సో మీరు చూసుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు, టెన్షన్ ఏం లేదు. సో కిందకి ఎలా వెళ్తే ఇది ఇనార్గానిక్ వస్తుంది, పీ బ్లాక్ అంతా, అండ్ పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, సంథింగ్ సంథింగ్ అంత డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు డిలీటెడ్ సిలబస్ వస్తుంది. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి సబ్ అటామిక్ పార్టికల్స్ తీస్తారు, అటామిక్ మోడల్స్ రోజర్ ఫోర్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అటామ్ తీస్తారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ ప్రాపర్టీస్ నుంచి జెనసిస్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ నీడెడ్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ ఈ సబ్ టాపిక్స్ తీస్తారు. స్టాకియోమెట్రీ నుంచి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ తీస్తారు, గాస్ లెసర్ లా తీస్తారు, అవగాహన లా తీస్తారు. సో ఇటు మీద సమ్స్ కూడా ఇవ్వరు, ఎందుకంటే కాన్సెప్ట్ తీస్తారంటే సమ్స్ కూడా ఇవ్వరు కదా. సో ఇటు మీద ఉన్న సమ్స్ అని మీరు ప్రాక్టీస్ చేసే అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. సో థర్మోడైనమిక్స్ ఏమో హీట్ కెపాసిటీ, గిబ్స్ ఎనర్జీ, చేంజ్ అండ్ ఈక్విలిబ్రియం ఇటు ఈ కాన్సెప్ట్ తీస్తారు. సో ఈ కాన్సెప్ట్ లైట్ తీసుకోవచ్చు. హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్ అంతా ఇనార్గానిక్ కదా, గుర్తుపెట్టుకోవాలి. సో అన్ని గుర్తుపెట్టుకోలేం కదా. సో కొంత తీస్తారు ప్రిపరేషన్ డయోడిజన్, ఈ మెథడ్ తీస్తారు ప్రిపరేషన్, తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రిపరేషన్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ తీస్తారు. సో ఇవన్నీ వదిలేసే అవసరం చాలా వదిలేయచ్చు. సో మీకు పని ఈజీ అవుతుంది. అలా ఎస్ బ్లాక్లో కొన్ని వదిలేయచ్చు. సో అలా ఏం వదిలేదో అన్ని చూసుకోవచ్చు. సో కాల్షియం ఆక్సిజన్, కాల్షియం కార్బోనేట్, బయాలజికల్ ఇంపార్టెన్స్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ వదిలేయచ్చు. అదే పీ బ్లాక్లో కొన్ని అల్యూమినియం రియాక్టివిటీ టువర్డ్స్ యాసిడ్స్ అండ్ ఆల్కలైన్స్ అని వదిలేయచ్చు. సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ డైబోర్ అండ్ బోరిక్ యాసిడ్ అన్ని వదిలేయచ్చు. సో ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ అంటే యూనిట్ వదిలేయచ్చు, చాలా అవసరం లేదు. అలాగే హైడ్రోకార్బన్స్లో ఏమో ఫ్రీ రాడికల్ మెకానిజం ఆఫ్ హైడ్రోజన్ కంబషన్, పైరోసిస్ అన్ని వదిలేయచ్చు. సో సాలిడ్ స్టేట్లో ఏమో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అట్లా వదిలేయచ్చు. సో సొల్యూషన్స్లో ఏమో అబ్నార్మల్ మోలార్ మాస్ అనేది వదిలేయచ్చు. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్లో నుంచి ఏమో బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్, కొరోజన్, కైనెటిక్స్లో ఏమో కొలిజన్ థియరీ, సర్ఫేస్ కెమిస్ట్రీలో ఏమో కెటాలసిస్, ఎమల్షన్స్. సో ఇలా అన్నీ ఇక్కడ ఇలా ఉన్నవన్నీ వదిలేయచ్చు. లైక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటే నైట్రోజన్లో అంటే చాప్టర్ అంతా వదిలేయచ్చు. సో హ్యాలో ఆల్కిన్స్ అండ్ హ్యాలో ఎరిన్స్లో పోలీ హాలోజన్ కాంపౌండ్స్ వదిలేయచ్చు. పాలిమర్స్ అంటే చాప్టర్ డిలీట్ చేశారు. సో చాలా పని తగ్గుతుంది మీకు గుర్తుపెట్టుకోవడానికి. సో ఇలా డిలీటెడ్ సిలబస్ అన్నీ వదిలేసి ఎగ్జాక్ట్గా ఏమన్నా చూసుకొని చదువుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సిమిలర్గా ఇది పీడిఎఫ్ కూడా అలాగే ఉంటుంది, కెమిస్ట్రీ కదా. సో ఇది ఎగ్జాక్ట్ సిలబస్, ఎగ్జాక్ట్ సిలబస్. తర్వాత ఏమేమి డిలీట్ చేసారు వస్తుంది, అవన్నీ మీరు నోట్ చేసుకొని సైట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇది 30% తగ్గిన సిలబస్ అంటే అటామిక్ స్ట్రక్చర్ లో ఇవి తీస్తారు, పీరియాడిక్ టేబుల్ ఇవి తీసారు, అలా ప్లస్ స్టాయికియోమెట్రీలో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ తీస్తారు. సో ఇలా ఈ పీడిఎఫ్ ఇదంతా ఈ పీడిఎఫ్ అనలైజ్ చేయండి అండ్ 2-3 మోడల్ పేపర్స్ చేయండి. ఎందుకంటే ముందు ఏం చదవాలో పర్టికులర్గా నీకు మీకు క్లారిటీ ఉంటే తర్వాత బండి ఎక్కడ ఆక్కోండి ముందుకు వెళ్తుంది. సో ముందు ఆ క్లారిటీ తెచ్చుకోండి, మనకి ఏమంటే ఏం రావో తెలుసుకోండి, ఏం వచ్చో రాసుకోండి సంథింగ్. అలా రాసుకున్న తర్వాత అలా ఇది ఈరోజు ప్రైమరీ టాస్క్ అది, ఏం వచ్చో ఏం రావో అని తెలుసుకొని ఏం చదవాలి ఏం చదవకూడదు అని తెలుసుకొని ఒక 1 or 2 మోడల్ పేపర్ సాల్వ్ చేయడం, అది ఇవాళ ఇవాళ ప్రైమరీ టాస్క్. అండ్ తర్వాత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అదే వెయిటేజ్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2, క్లాసికల్ సిలబస్ నుంచి 1, కెమికల్ బాండింగ్ నుంచి 2, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2, థర్మోడైనమిక్స్ నుంచి 2, అలా ప్రతి దాని నుంచి వచ్చే ఛానల్స్ ఉన్నాయి. సో సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 1, ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి 2, సొల్యూషన్స్ నుంచి 2, ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కలిపి 4, పి బ్లాక్ 3. సో ఇలా అన్ని మీ వెయిటేజ్ బట్టి చదువుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి సపోజ్ 3 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఉన్నవన్నీ చదువుకొని 1 మార్క్కి లాస్ట్ వరకు ఉంచుకుంటే సో ఈజీ అవుతుంది. సో ప్రజెంట్ ఇవాళకి మొత్తం అంతా అనలైజ్ చేయండి అండ్ తర్వాత మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోస్లో. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, సబ్స్క్రైబ్. We'll be right back.